అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక లేడీ డాక్టర్ని డ్యూటీలో ఉండగా అర్ధరాత్రి పూట తెలియని వ్యక్తులు ఎవరో కాలేజ్ క్యాంపస్ లోనే చంపేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా సాఫీగా జరగట్లేదు. అండ్ డాక్టర్స్ సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ ఎనీథింగ్, ఏదైనా విపత్తు జరిగితే ఫస్ట్ డాక్టర్స్ అటాక్ చేస్తున్నారు. సగటు సమాజంలో మామూలు వ్యక్తి ఒక లైఫ్ స్పాన్ 45 సంవత్సరాలు అయితే ఈ టెన్షన్ ఈ స్ట్రెస్ తో మన యువ డాక్టర్స్ ఏంటి, మన డాక్టర్ జనరేషన్ అంతా వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్ స్పాన్. టెన్షన్ తో బతకాల్సిన రోజులు వస్తున్నాయి అండ్ వైద్యం భయపడి చేయని రోజులు వస్తున్నాయి. అండ్ ఇదంతా సమాజానికి ఒక మంచి మార్గంగా వెళ్ళట్లేదు. మేము దీనికి అగేనెస్ట్ గా ఎక్కడ పడితే అక్కడ కరోనా టైంలో కూడా చాలా మంది డాక్టర్స్ ని హింసించి చంపారు. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. వి వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్స్. నైట్ డ్యూటీస్ చేసిన వాళ్ళమే, అందరికీ తెలుసు ఎలా ఉంటాయో. ఎక్కడ కూడా రెస్ట్ రూమ్స్ కానీ హాస్పిటల్స్ లో ప్రైవేట్ ప్లేసెస్ కానీ ఉండవు. అయినా కూడా 24 అవర్స్ డ్యూటీస్, 36 అవర్స్ డ్యూటీస్ చేసిన వాళ్ళమే. అయినా ఈ రోజు అంత లోపల సెమినార్ రూమ్ లో ఆ అమ్మాయి ఏదో కష్టపడి వెళ్ళి లోపల పట్టుకుని కనిపెట్టి అదొక ప్రీ ప్లాన్డ్ ఆర్డర్ కింద తయారు చేశారు. అది అందరం ఖండిస్తున్నాం. దాంట్లో పర్టికులర్గా మనం మేము అడిగేది డిక్లేర్ హాస్పిటల్స్ ఆర్ సేఫ్ జోన్స్ అండ్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫార్ విమెన్. అంటే డాక్టర్స్ అనే కాదు, ఎక్కడ ఎవరు ఆడవాళ్ళు పనిచేసినా పోలీస్ స్టేషన్లో కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అందరికీ కూడా వర్క్ ప్లేస్లో సేఫ్టీ కావాలి. దీనికోసమే మేము పోరాడుతాం. ఇలాంటి అన్నెసెసరీ వైలెన్స్ కానీ చేయకూడదు. చిన్న పిల్లల్ని చేసి జూనియర్ రెసిడెంట్స్ని, సీనియర్ రెసిడెంట్స్ని అటాక్ చేయకూడదు. వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ థింగ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. డాక్టర్ ఫైనల్గా గాడ్ ఏ డిసైడ్ చేస్తే ప్రాణాలు అక్కడే ఉంటాయి. మనం చేసేది ఏమి లేదు. వీ క్యాన్ ఓన్లీ హెల్ప్. వీఆర్ హీలర్స్, వీఆర్ నాట్ గాడ్స్. 78th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం, కానీ దిస్ ఇస్ ద డార్కెస్ట్ ఇండిపెండెన్స్ డే దట్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్. ఎందుకంటే మాకు ఈరోజు పొద్దున ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలనిపించలేదు. ఓన్లీ బికాస్ మా తోటి డాక్టర్ చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయబడింది. సో ఇదంతా మేము ఖండిస్తున్నాం. దానికోసమే ఈ ప్రొటెస్ట్ మార్చ్ పడాలి తొందరగా. మేము అందరూ అలా ఎమర్జెన్సీ డ్యూటీలు లేకపోతే చేసి వచ్చిన వాళ్ళమే. అసలు ఎక్కడ బయట సేఫ్టీ లేదు, అలాగే హాస్పిటల్లో కూడా సేఫ్టీ లేకపోతే చాలా దారుణం అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అయ్యమ్మే పాల్గొని తరఫున, డాక్టర్స్ తరఫున, స్టాఫ్ తరఫున, లైన్స్ సెమినార్ క్లబ్, మేము అందరం ఇవాళ గ్యాదర్ అయ్యి రాజు చేస్తున్నాము. మా డిమాండ్స్ అన్ని ఏం లేదు. వీ వాంట్ సేఫ్టీ ఫర్ డాక్టర్స్. మా మీద ఏది ఇలాంటి అసాల్ట్స్ ఏమి చేయకూడదండి. ఎవరికి ఆ రైట్ లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం ట్రీట్మెంట్ చేయడానికి. ఇలాంటి అసాల్ట్స్ చేసి ఇలాంటి అట్మాస్ఫియర్ లో మేము వర్క్ చేయలేము. సో ప్లీజ్ ప్రొవైడ్ సేఫ్టీ ఫర్ డాక్టర్స్ ఫర్ బెటర్ సొసైటీ. ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే సృష్టిలో దైవం తర్వాత మనందరం పూజించేది డాక్టర్నే. ప్రాణం పోసేది డాక్టర్ అయినా, దాన్ని నిలబెట్టేది డాక్టర్ అని మనం నమ్ముతాము. అలాంటి ఈ సంఘటన, కలకత్తాలో జరిగిన ఈ సంఘటన చూస్తే మనసుని గుండెని కదిలించి వేసింది. ఈ విషయంలో ప్రభుత్వం, మన ప్రజలు, సొసైటీ అందరూ కూడా స్పందించాలి. చాలా మా ఫెమినా లైన్స్ ఫెమినా క్లబ్ తరఫున మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. దీనికి అమ్మాయికి, డాక్టర్స్కి మేము సపోర్ట్గా నిలుస్తున్నాము. ఇలాంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఫెమినా లైన్స్ క్లబ్ తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.